హాయ్ హలో మై డియర్ కాంపిటేటివ్ యాస్పిరెంట్స్ దిస్ ఇస్ ప్రసన్న హరికృష్ణ మరి ఇప్పుడే టిఎస్పిఎస్సి గ్రూప్ వన్కి సంబంధించినటువంటి మాస్టర్ కీ సో టిఎస్పిఎస్సి యొక్క అధికారిక సమాచారం ప్రకారము సో ఇదే ఫైనల్ కీగా కన్సిడర్ చేయడం జరుగుతున్నది సో మరి ఇప్పుడే టిఎస్పిఎస్సికి సంబంధించినటువంటి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ కావడం జరిగింది దీన్ని మనం జనరల్ వెబ్ నోట్గా కన్సిడర్ చేస్తాం సో ఇది ఏం చెప్తా ఉంది ఈ ఇన్ఫర్మేషన్ అంటే ఆల్రెడీ ప్రై ప్రిలిమినరీ కీని ఎగ్జామ్ అయిన తర్వాత పెట్టడం జరిగింది అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఆ ప్రిలిమినరీ కీకి సంబంధించినటువంటి ఆబ్జెక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కాల్ ఫార్ చేసినాం అని చెప్పేసి ఈ వెబ్నోట్ లోపల పేర్కొనడం జరిగింది అది ఫోర్త్ వరకు సో నవంబర్ ఫోర్త్ వరకు డేట్ ఇచ్చాము సో ఆబ్జెక్షన్స్ను స్వీకరించడం జరిగింది స్వీకరించిన తర్వాత సో ఎక్స్పర్ట్ కమిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఎక్స్పర్ట్ కమిటీస్కి వచ్చినటువంటి ఆబ్జెక్షన్స్ను పంపించడం జరిగింది ఎక్స్పర్ట్ కమిటీ ఆ ఆబ్జెక్ట్స్ను మొత్తం కన్సిడర్ చేయడం జరిగింది చేసిన తర్వాత సో కీ లోపల కొన్ని మార్పులు చేర్పులు అనేవి కనబడ్డాయి సో ఇక్కడ దీని ప్రకారం మనకు ఒక ఐదు క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఐదు ప్రశ్నలు పూర్తిగా డిలీట్ చేయడం జరిగింది సో ఫైవ్ క్వశ్చన్స్ హ్యావ్ బీన్ డిలీటెడ్ కంప్లీట్లీ మొత్తం డిలీట్ చేశారండి అంటే ఐదు ప్రశ్నలు తీసేసారన్నట్టు లెక్క సో ఒక మూడు ప్రశ్నలకు సంబంధించి త్రీ క్వశ్చన్స్కి సంబంధించి మనకు చేంజెస్ ను చేయడం జరిగింది అంటే కీ లోపల మార్పులు చేయడం జరిగింది మూడు ప్రశ్నలకు సంబంధించి సో ఐదు ప్రశ్నలు పూర్తి స్థాయి లోపల డిలీట్ చేయడం జరిగింది సో ఇది సాధారణంగా టిఎస్పిఎస్సికి సంబంధించినటువంటి ఒక వెబ్ నోట్ అందులోపల ఈ అంశాలను పేర్కొనడం జరిగింది సో ఎన్ని డిలీట్ చేసినాము ఎన్ని చేంజెస్ చేసినామని చెప్పేసి వెబ్ నోట్లో మెన్షన్ చేయలేదు బట్ మనం చూసినట్లయితే వాళ్ళు ఆ కీ లోపల కూడా మెన్షన్ చేసినారు సో ఎట్లాంటి అంశాలను ఇక్కడ చూసారు ఏ క్వశ్చన్స్ మనకు డిలీట్ కావడం జరిగింది ఏ ప్రశ్నలు అనేవి చేంజెస్ క్లోన్ కావడం జరిగింది అనే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ కనబడతా ఉన్నాం సో ఒకటి ఇరవై తొమ్మిదవ ప్రశ్న అంటే గతం లోపల రిలీజ్ చేసినప్పుడు టీఎస్పిఎస్సి వాళ్ళు ఒక శాంపుల్ పేపర్ను క్వశ్చన్ పేపర్ను పెట్టారు దానికి సంబంధించినటువంటి కీని రిలీజ్ చేయడం జరిగింది సో అదే పేపర్కి సంబంధించినటువంటి చేంజెస్ ఎక్కడ జరిగాయి అని చెప్పేసేటువంటి ఇన్ఫర్మేషన్ ఈ ప్రస్తుతం మాస్టర్కి ఈ లోపల ఉన్నది సో క్వశ్చన్ పేపర్ పాతది ఏదైతే మీ దగ్గర ఆల్రెడీ చూసుకున్నారో సో దాని లోపల డిలీట్ అయినటువంటి ప్రశ్నల నంబరు ట్వంటీ నైన్త్ క్వశ్చన్ను డిలీట్ చేయడం జరిగింది సో ఒకటి ఫార్టీ ఎయిత్ క్వశ్చన్ను డిలీట్ చేయడం జరిగింది ఫిఫ్టీ సెవెంత్ క్వశ్చన్ యొక్క కీ చేంజ్ అయింది అది వన్ అనేది ఆన్సర్ చేశారు దెన్ సిక్స్టీ నైన్త్ క్వశ్చన్ డిలీట్ అయింది ఎయిటీ టూ క్వశ్చన్ను డిలీట్ చేయడం జరిగింది వన్ ఆర్ట్ సెవెన్ క్వశ్చన్కి వన్ ఆర్ టూ ఆర్ త్రీ ఆర్ ఫోర్ అన్ని ఆప్షన్స్ ఏది రాసినా కూడా కరెక్ట్ గానే ఇవ్వడం జరిగింది వన్ థర్టీ త్రీకి సంబంధించి వన్ ఆర్ టూ వన్ థర్టీ ఎయిట్కి సంబంధించినటువంటి డిలీట్ క్వశ్చన్ అనేది మనకు కనబడతా ఉన్నది సో ఇది అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ప్రశ్నలు డిలీట్ అయ్యాయి వన్ టూ త్రీ ఈ మూడింటి లోపల కీ లోపల మార్పులు చే చోటు చేసుకోవడం జరిగింది మరి ఏం డిలీట్ అయ్యాయి అనేది ఒకసారి చూడండి ఎవరి క్వశ్చన్స్ అయితే మీకు అవగాహన ఉండుంటుంది ఏ ప్రశ్న డిలీట్ కావడం జరిగింది మీరు దానికి తప్పు పెట్టారా లేకపోతే రైట్ పెట్టినా కూడా తప్పైందా అనేది రైట్ పెట్టినా కూడా డిలీట్ అయిందా అనేది మనకు కనబడుతూ ఉంటాం సో ఇది ట్వంటీ నైన్త్ క్వశ్చన్ విమెన్ రిప్రజెంటేషన్కి సంబంధించి అంటే ఆయా రాష్ట్రాల లోపల అసెంబ్లీ నియోజకవర్గాల లోపల మహిళల యొక్క భాగస్వామ్యం పైన ప్రశ్న అడగడం జరిగింది ఇది సో దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో దీని ప్రశ్నను మొత్తం కూడా డిలీట్ చేయడం జరిగింది ట్వంటీ నైన్త్ క్వశ్చన్ హ్యాస్ బీన్ డిలీటెడ్ సో ఇది ఎవరైతే తప్పు పెట్టడం జరిగిందో ఎవరైతే తప్పు పెట్టడం జరిగిందో వాళ్ళకు ప్రాబ్లం లేదు డిలీట్ అయింది ఎవరైతే దీనికి రైట్ పెట్టడం జరిగిందో వాళ్ళకు మైనస్ అవుతుంది ఓకేనా తప్పు పెడితే ప్రాబ్లం లేదు కానీ దీనికి ఆల్రెడీ ప్రిలిమినరీ కీ లోపల దీనికి కరెక్ట్ పెట్టిన వాళ్ళకు మైనస్ అవుతుంది తప్పు పెట్టిన వాళ్ళకు నష్టం లేదు ఇదొకటి దెన్ ఇంకా రెండవ ప్రశ్నను గమనించినట్లయితే సో ఫార్టీ ఎయిత్ క్వశ్చన్ ఇక్కడ నలభై ఎనిమిదవ ప్రశ్నను కూడా డిలీట్ చేయడం జరిగింది సో నలభై ఎనిమిదవ ప్రశ్న ఏంటి ఇది మనకు ఇక్కడ ఫైవ్ ఇయర్ టర్మ్కు సంబంధించి అంటే లోక్సభల యొక్క గరిష్ట కాల కాలానికి సంబంధించి ఐదు సంవత్సర కాలం కొనసాగబడలేదు సో ఫైవ్ ఇయర్స్ టర్మ్ పూర్తి చేయనటువంటి లోక్సభలకు సంబంధించినటువంటి నంబర్ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్ పూర్తి స్థాయి లోపల డిలీట్ చేశారండి ఓకే ఎవరైతే గతంలోపల ప్రిలిమినరీ కీ లోపల దీనికి రైట్ పెట్టడం జరిగిందో వాళ్ళకి మైనస్ అవుతుంది దీనికి తప్పు పెట్టడం జరిగిందో వాళ్ళకి ఎట్లాంటి నష్టం లేదు సో ఇదొక ప్రశ్న మూడవ ప్రశ్న ఏంటి అంటే ఫిఫ్టీ సెవెంత్ క్వశ్చన్ దీనిపైన చాలా అబ్జెక్షన్స్ వెళ్ళాయి టిఎస్పిఎస్సికి సంబంధించి సో ఈ ప్రశ్న ఏదైతే ఉందో లోపల పెట్టినటువంటి కీకి ప్రస్తుత కీ లోపల మార్పులు వచ్చాయి సో దీనికి ఆప్షన్ ఏం పెట్టారు అంటే ఏసిడి అంటే వన్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది ఓకేనా ఇక్కడ చూసినట్లయితే మీరు ఫిఫ్టీ సెవెంత్ క్వశ్చన్కి వన్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్గా ఉన్నది ఏసీడి అనేవి ఏవైతే ఉన్నాయో అంటే ఇది దెన్ దిస్ వన్ అండ్ ఇది సో ఈ ఏసీడీ అనేది ఏదైతే ఉందో అది మాత్రమే దీనికి సంబంధించినటువంటి రైట్ ఆప్షన్గా మనకు కీ లోపల మెన్షన్ చేయడం జరిగింది ఇది చూసుకోండి ఒకసారి దెన్ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ నైన్ ఈ క్వశ్చన్ నెంబర్ సిక్స్టీ నైన్ పూర్తి స్థాయి లోపల దీన్ని డిలీట్ చేయడం జరిగింది ప్రశ్న అరవై తొమ్మిదవ ప్రశ్న డిలీట్ చేశా ఇది దేనికి సంబంధించింది అంటే కంప్లీట్గా మనకు ఇంక్లూజివ్ పాలసీస్ లోపల ఓల్డ్ ఏజ్కి సంబంధించి అంటే వృద్ధులకు సంబంధించినటువంటి సమ్మిళిత పథకాలకు సంబంధించినటువంటి ప్రశ్న ఇది సో ఈ ప్రశ్నను పూర్తి స్థాయి లోపల డిలీట్ చేయడం జరిగింది ఇదొకటి ఇంకా రైట్ క్వశ్చన్ నెంబర్ ఎయిటీ టూ సో ప్రశ్న ఎనభై రెండవ ప్రశ్నను కూడా డిలీట్ చేయడం జరిగిందండి సో ఇది దేనికి సంబంధించినది అంటే ఇక్కడ మనకు మ్యాచింగ్కి సంబంధించినటువంటి ప్రశ్న అక్కడ ఇక్కడ రైటర్ ఎవరైతే ఉన్నారో రచయిత ఆథర్కి సంబంధించి అదేవిధంగా తన యొక్క బుక్ ఏదైతే ఉందో లేదా లిటరీ టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ లిటరీ టెక్స్ట్కి సంబంధించినటువంటి ప్రశ్న సో దీన్ని కూడా పూర్తి స్థాయి లోపల డిలీట్ చేయడం జరిగింది ఒకసారి చూసుకోండి ఇంకా మనకు వన్ నాట్ సెవెన్ సో వన్ జీరో సెవెన్కి సంబంధించి కీ లోపల మార్పులు చేశాను సో నేను అప్పుడు ఎగ్జామ్ రోజు కూడా కీలో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు సో ఐజీ జి ఇమ్యూనోగ్లాబిలిన్ జీ ఉంటుంది మదర్స్ మిల్క్ లోపల ఇమ్యూనోగ్లాబిలిన్ ఏ ఉంటుంది అని చెప్పేసి చెప్పాను బట్ గా ఏ ఎక్కువ సంఖ్య లోపల ఎక్కువ మొత్తం లోపల ఉంటుంది అని చెప్పేసి చెప్పాను సో అదే నేను చెప్పినటువంటి అంశం ఏదైతే ఉందో ఆ రెండింటితో పాటు అన్నింటినీ కూడా కన్సిడర్ చేయడం జరిగింది సో మదర్స్ బ్రెస్ట్ మిల్క్ లోపల ఎట్లాంటి ఇమ్యూనోగ్లాబ్యులిన్స్ ఉంటాయి అని చెప్పేసి ఆ ప్రశ్న ఇది సో దీని లోపల కీ ఇచ్చారు అంటే వన్ ఆర్ టూ ఆర్ త్రీ ఆర్ ఫోర్ కాబట్టి మీరు వన్ పెట్టినా కరెక్టే టూ పెట్టినా కరెక్టే త్రీ పెట్టినా కరెక్టే అదే విధంగా ఫోర్ పెట్టినా కూడా కరెక్టే సో చాలా మంది ఏదో ఒకటి పెడతారు కాబట్టి తప్పనిసరిగా ఇది కరెక్ట్ అవుతుంది ఓకే అది కీలో ప్రిలిమినరీ కీలో ఏదైతే ఉందో ఎవరైతే ప్రిలిమినరీ కీ ప్రకారము ప్లస్ అయిందో ఇప్పుడు ప్లస్ గానే ఉంటుంది ప్రిలిమినరీ కీ ప్రకారం మైనస్ అయిన వాళ్ళకు ఇప్పుడు ప్లస్ అవుతుంది సో ఇది అంటే కొంతమందికి మార్క్ ప్లస్ అవుతుంది కొంతమందికి ఎట్లాంటి చేంజ్ ఉండదు అదేవిధంగా వన్ థర్టీ త్రీ క్వశ్చన్ ఇది మెంటల్ ఎబిలిటీ డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ రీజనింగ్ కి సంబంధించినటువంటి ప్రశ్న ఇది సో దీని లోపల వన్ థర్టీ త్రీ కి సంబంధించి వన్ ఆర్ టూ ఆప్షన్ ఇవ్వడం జరిగింది సో ఒకటి లేదా రెండు ఈ రెండింటి లోపల ఏదైనా కూడా మనకు కరెక్ట్ గానే అని చెప్పేసి కీ లోపల చేంజ్ చేయడం జరిగింది వన్ థర్టీ త్రీకి సంబంధించి అదేవిధంగా మెంటల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి మరొక ప్రశ్న వన్ థర్టీ ఎయిట్ సో దీన్ని పూర్తిగా డిలీట్ చేయడం జరిగింది సో ఈ ప్రశ్నను పూర్తిగా డిలీట్ చేస్తాం అంటే ప్రిలిమినరీ కీ లోపల ఈ దీనికి సరైనటువంటి సమాధానం పెట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మైనస్ అవుతుంది అసలు దీనికి సమాధానం పెట్టి ప్రిలిమ్స్ కీ లోపల మార్కు రాని వాళ్లకు ప్లస్ అవుతుంది ఒక రకంగా ఓకేనా సో ఇట్లా మరి మొత్తం మనకు ఐదు ప్రశ్నలు డిలీట్ చేయడం జరిగింది మూడు ప్రశ్నలకు సంబంధించి మార్పులు చేశాం సో ఈ విధంగా మార్పులు చేయడం వల్ల పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటే సో ఎవరికైతే అంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఎయిటీ ప్లస్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మ్యాక్సిమం రెండు నుండి ఐదు మైనస్ అవుతాయి తగ్గుతాయి ఎందుకంటే ఎయిటీ ప్లస్ వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళు ఎక్కువగా ఈ ప్రశ్నలను చేసి ఉంటారు అంటే రైట్ ఆప్షన్ పెట్టుంటా ఎందుకంటే ఎయిటీ ప్లస్ వచ్చాయి కాబట్టి కాబట్టి వాళ్ళకి రెండు నుంచి ఐదు ప్రశ్నలు రెండు నుంచి ఐదు మార్కులు వీటిని డెలీట్ చేయడం వల్ల తగ్గే అవకాశం ఉంటుంది సో ఎవరైతే బార్డర్ లోపల ఉంటారో ఎవరైతే బార్డర్ లోపల ఉంటారో వాళ్ళకు ఎట్లాంటి చేంజ్ లేదు అంటే మైనస్ కాదు ప్లస్ కాదు సో మైనస్ ప్లస్ ఎట్లా కాదు అంటే బార్డర్ లోపల ఉండి లేకపోతే సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఆ రేంజ్ లో వాళ్ళు లేదు సెవెంటీ టూ సెవెంటీ త్రీ ఇట్లా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒకవేళ అంటే ఈ మైనస్ ఫైవ్ డిలీట్ చేసినటువంటి ఐదు కూడా వీళ్ళు కనుక రైట్ పెట్టుంటే రైట్ పెట్టుంటే సో సెవెంటీ టూ మైనస్ ఫైవ్ ఎంత అవుతుంది సెవెంటీ టూ మైనస్ ఫైవ్ అంటే సిక్స్టీ సెవెన్ మార్క్స్ వస్తాయి ఒకవేళ వీళ్ళు ఓపెన్ కాంపిటీషన్ లోపల కనుక ఉండుంటే మళ్ళీ బోర్డర్ లోపలికి వెళ్ళిపోయేటువంటి అవకాశం అనేది ఉంటుంది అంటే కొంతమందికి ఇది ఎట్లాంటి మార్పులు జరగకుండా ఉండడం నంబర్ టూ కొంతమందికి తగ్గడం నెంబర్ త్రీ బోర్డర్ లోపల ఎవరైతే ఉంటారో వాళ్లకు ఒకవేళ మార్కులు అనుకోండి వాళ్ళు మరింతగా ఇన్సెక్యూరిటీ లోపలికి వెళ్ళేటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ ఈ ఈ కీని ఒకసారి మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకుంటే సో మీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది మీకు కలుస్తున్నాయా లేకపోతే మైనస్ అవుతున్నాయా అనేటువంటి అంశం మీకు తెలుస్తుంది ఓకేనా సో ఆల్ ది బెస్ట్ ఫర్దర్ గ్రూప్ అండ్ మెయిన్స్ లోపల అందరు కూడా సక్సెస్ కావాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ప్రసన్న హరికృష్ణ ఆల్ ది బెస్ట్